వడ్లను కొనుగోలు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు రైతులు. కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలను పట్టించుకోవాలని నినాదాలు చేశారు. రైతులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. నెల రోజులు అవుతున్న ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు రైతులు. తర్వాత కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు రైతులు. మేము ఒడ్లు సెంటర్లో పోసి దాదాపు నెల పది రోజులు అవుతుంది. ఎప్పుడు పోసినా మేము పది రోజులు మాకు కాలు అయిపోతుండే. అట్టడి సార్ నెల అయితే కూడా కొంటలేరు. ఏమి అంటే మిల్లర్లో ఏమో మాకు తరుగు ఎక్కువగా ఇవ్వాలంటున్నారు. ఫస్ట్ టైం చెప్తున్నారు వాళ్ళు 10 కేజీలు కావాలి కింటాకని. మేము ఆ తరుగు ఇవ్వలేము. మాతో కాదు, మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు. మాది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులను రోడ్ల మీద పెడతా ఉన్నారు. కనుక ఈ రోజు తక్షణమే ధాన్యాన్ని కొనాలా, ఈ రోజే లిఫ్ట్ చేయాలా, 2 రోజుల లోపల రైతులకు చెక్కులు ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకురాలా. తరువు కింద కూడా ఒక 40 కేజీల ప్యాకెట్కి 2 కేజీల 600 గ్రాములు ఇస్తామని చెప్పినాము. ఆ ప్రకారంగా తీసుకుంటామనేది పెట్టి పంపించినాము. మళ్ళీ ఇప్పుడు అటవులు లేదు. ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ గారు చౌహాన్ గారు కూడా చక్కగా మాట్లాడింది. రైతు ఎలాంటి నష్టం లేకుండా రైతును ఆదుకుంటాం, మిల్లులకు ఆదేశాలు ఇస్తాం, ఎలాంటి తరుగు లేకుండా రైతుల పచ్చారు నిలబడి రైతు ధాన్యాన్ని కొనిస్తామని మాట ఇచ్చినాడు. కాబట్టి మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరి మన కలెక్టర్ గారు స్పందించి ఎంబడే